ఐపీఎల్ 2022లో భాగంగా అన్ని ఐపీఎల్ జట్లు ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేయాలో ఇప్పటికో ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మెగావేలం 12 ఫిబ్రవరి అలాగే 13 తేదీల్లో బెంగళూరులో ప్రారంభం కానుంది. ఇది ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్ ప్రకారం 12:00 వరకు ఈ మెగావేలం ప్రారంభం కానుంది. అయితే ఫస్ట్ సెట్లో వచ్చే ఆల్రౌండర్స్ ఎవరో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వనిందు అసరంగా, షకీబుల్ అస్సాన్, జేసన్ హోల్డర్, డీజే బ్రావో, మిచ్చెల్ మార్ష్, అలాగే మొహమ్మద్ నబీ, కృణాల్ పాండ్యా, హర్షాల్ పటేల్, నితీష్ రాణా, అలాగే వాషింగ్టన్ సుందర్. ఈ క్రికెటర్లు ఫస్ట్ సెట్లో ఆల్రౌండర్గా మెగాక్షన్లోకి రానున్నారు. అయితే ఏ జట్టుకైనా ఆల్రౌండర్లే కీలకం, ఎందుకంటే వీళ్ళు బ్యాట్తో అలాగే బాల్తో రాణిస్తారన్న సంగతి తెలిసిందే. మరి ఈ ఆటగాళ్ళు కొన్ని జట్లకు ఉంటేనే అది చాలా అందంగా అనిపిస్తుంది, మరికొంతమంది ఫ్యాన్స్ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి దాదాపు స్టార్ ఆల్రౌండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ పాత జట్లే కొనుగోలు చేయడానికి ట్రై చేస్తాయి. దురదృష్టవశాత్తు పక్క జట్లకు వెళ్ళినట్లయితే ఆ జట్లకు మైనస్ అవుతుంది. చూడాలి మరి ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్లో ఏ ఆల్రౌండర్ ఏ జట్టు వైపు వెళ్తాడు.